ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం పూర్తిగా కంపెనీ యాజమాన్యం తప్పు వల్ల ఈ సంఘటన జరిగింది అనేటువంటిది ఉన్నటువంటి సమాచారం. టెక్నీషియన్స్ ఏదైతే దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందో మెయింటెనెన్స్కి పర్మిషన్ తీసుకొని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా దగ్గర దగ్గరగా 2000 మెట్రిక్ టన్ల స్టైరీన్ని నిల్వ చేసి దాంట్లో 20 డిగ్రీలలోపు టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉండగా ప్రాపర్ టెక్నీషియన్స్ లేకుండా అన్స్కిల్డ్ లేబర్ తోటి మెయింటైన్ చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక భాగం. అయితే ఈరోజు తెల్లవారుజామున నాకున్న సమాచారం ప్రకారం 3 ఇంటికి ఇన్సిడెంట్ జరిగితే ప్రాపర్ అలారం మోగించలేదు విత్ ఇన్ ది కంపెనీలో అనేటువంటిది ఒక నేరం అయితే కంపెనీది. రెండోది ఇమీడియట్గా కన్సర్న్ అఫీషియల్స్కి పోలీస్కి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం దీనివల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకి ఈ గ్యాస్ లీక్ వల్ల మరి దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది చనిపోయినారని 200 మందికి పైగా కూడా హాస్పిటలైజ్ అయినారు అనేటువంటిది ఒకటి. ఎన్నో పశువులు మరి దీనివల్ల ఎఫెక్ట్ అయినాయి చనిపోయినాయి అనేటువంటిది ఒకటి పరిస్థితి. ఇది పూర్తిగా మానవ నెగ్లిజెన్స్ వల్ల జరిగినటువంటి పరిస్థితి. ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఇందుట్లో ఎక్కువ మంది పేద బడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళని ఇమీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వీసెస్ డాక్టర్స్ సర్వీసెస్ తీసుకొని ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి హాస్పిటలైజ్ ఉన్నారో వారందరూ కూడా ఫర్దర్గా వారికి సీరియస్ కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వ పరంగా మరి ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్క వాళ్ళ కుటుంబానికి 25 లక్షల చొప్పున చనిపోయినటువంటి వ్యక్తికి ఇవ్వాలనేటువంటిది కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పశువులు ఏదైతే నష్టమైందో ఈ పశువుల నష్టం పూర్తిగా కూడా ఇప్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్గా ఫర్దర్గా ఎక్స్టెండ్ కాకుండా కంపెనీని మరి సీజ్ చేసి ఎంక్వైరీ చేసి తగినటువంటి బాధ్యుల మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలంటేనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను.